नरेंद्र मोदी एनिमिदि एळ्ळ पालन सेवा सुशासन गरीब कल्याण भागंगा विशाख जिल्ला पेदगंट्याड सेंटर लो राष्ट्र एस्सी मोर्चा कार्यवर्ग सभ्युलु मुलकलपल्ली प्रकाश आध्वर्यंलो विश्वास र्याली मरियु रसबंड कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा बीजेपी गाजुवाक नियोजकवर्ग कोआर्डिनेटर करणं रेड्डी नरसिंगाराव एस्सी मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शि उमामहेश्वरराव पाल्गोन्नारु। ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గంలో ప్రతి మండలంలో జూన్ నెల 15వ తేదీ వరకు దేశప్రధాని మోడీ 8 ఏళ్లలో సాధించిన విజయాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేస్తామని చెప్పారు। ప్రతి నాయకులు కార్యకర్త కనీసం 75 గంటలు పార్టీకి కేటాయించి ప్రజలను కలిసి కష్ట సుఖాలను తెలుసుకోవాలని జాతీయ పార్టీ పిలుపు మేరకు కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా పర్యటిస్తారని చెప్పారు। ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎస్సీ ఎస్టీలకు ఎంతో గౌరవిస్తున్నారని వారి సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని దేశ రాష్ట్రపతి పదవి కూడా ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందని అన్నారు। మొదట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు విజయ్ కుమార్, విజయలక్ష్మి, కిలాని ముసలయ్య, గురప్ప, కట్ట పద్మ, వెంకటరమణ, బొండా ఎల్లజీరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు। కేంద్రంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మొగ్గుపల్లి ప్రకాష్ గారు మన 15 ఏళ్ళలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ముందుగా ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క విశ్వాస ర్యాలీ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మహిళలందరికీ ధన్యవాదాలు। ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 8 ఏళ్లలో ఏదైతే సాంస్కృతికమైన నిర్ణయాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ ప్రజలకు తెలియజేసిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడిపై ఉంది। ఆయొక్క ఉద్దేశంతోనే ఈ గత నెల 30వ తేదీ నుంచి ఈ జూన్ నెల 15వ తేదీ వరకు కనీసం 75 గంటలు ప్రతి కార్యకర్త నాయకుడు కేటాయించి ప్రజల్లోకి వెళ్ళి ఏవైతే కేంద్ర సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు వివరించి ఒక కరపత్రం కూడా ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రామరెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ బిఎన్ మాధవ్ గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। 15వ తేదీ వరకు ప్రతి మండలంలోనూ ఆయా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు మొదటిసారిగా 15వ తేదీలో మొగ్గుపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా మొదటగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు। మన్నెంపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడుగురాళ్లలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల మండల పూర్వ మండల విద్యాశాఖాధికారి ఎం ఏడుకొండలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి లింగాల ధనలక్ష్మి విచ్చేసి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మెమెంటోలు ఇచ్చి అభినందించారు। ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ధనలక్ష్మి మాట్లాడుతూ 2019 సంవత్సరం నుండి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడం వలన విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన లేకపోవడం, సింగిల్ పేపర్ పెట్టడం వలన, అబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు లేకపోవడం వలన పరీక్షల్లో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, దాని ప్రభావం ఫలితాల మీద పడినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి తెలియజేశారు। ఫెయిలైన విద్యార్థులకు సోమవారం నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్లను కూడా పాస్ అయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గుబ్బా విజయసారథి, ఎన్సీసీ ఆఫీసర్ ఆధురి ఇమ్మాన్యుయల్ రాజు, ఉపాధ్యాయులు నరమిల హనుమంతరావు, కృష్ణమూర్తి, రోసయ్య, గురుస్వామి, వెంకట్రావు, రామ్ ప్రసాద్, వాసవి మేడం, మరియదాసు, పాఠశాల కోఆప్షన్ సభ్యులు షేక్ అంజుజా హెబ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు। నేను దారిన ఉత్తర పాదు ఎండకు చూస్తుంటాను, ఎరటంట్లో మామిడికాయలప్పుడు మామిడికాయలం ఉంది, రేగిపడేపుడు రేగిపడడం ఉంది, నేను అక్కడ కూర్చున్నందుకు ఈ ఏడు అని పరిశుభ్రంగా చూడటం వాస్తవం నేను అమ్మునా కాదని కళ్ళ అద్దాలు పుడుచుకుంటూ చూస్తున్నాను। నా వీళ్ళందరూ కానీ ఆమె చూస్తే ఒక పళ్ళ ముక్క అమ్మాయి ఈ స్టేజ్ ఉందంటే కరువు కాదు సంతోషం చూస్తా ఉంటా పోతా వస్తా, కానీ నేను శ్రావణం కాదని 2 సార్లు కళ్ళతో చూసుకున్నాను। అలాంటి రత్నాలు కొన్నందుకు నీకు ధన్యవాదాలు ముందు, కానీ ఆమె ఏమాత్రం భర్త ఉన్నాడో తర్వాత కానీ చదవకుండ వానకి ఎండకి చలికి 3 కళల పదాలు నేర్పుతాను, అది ఎవరైనా మీరు కనిపెట్టారా?
మాస్టర్ చక్కడ మాటలు బాగా చెప్తాడు. మన ముందు ఎలా పోవాలా, ఏం తీసుకోవాలి. నా కొడుకు కూడా ఇక్కడ కూర్చొని నిద్ర టీచర్. ఈసారి అసలు చదువుకుంది బీఈడి, పోయింది ఎస్ఐ. దాని దీనికి సంబంధం లేదు. వాడి మైండ్ మొత్తం దాని మీద ఉంది. బీఈడి చేయించాడు, కావాలని చెప్పాడు. కొద్ది వచ్చి కూడా ఇక్కడ రోషి మాస్టర్ క్లాస్ మేము నేను అదే కొట్టాలంటే కనీసం నాకు రాలేదని చెప్పి రైలు కింద పడపోయాడు. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాడు మాస్టర్. వాడు గ్యాంగ్ మ్యాన్ చేశాడు. ఇదే స్కూల్ చదువుకున్న క్యాంటీన్ ఉంది చూసారా, అందులో బిస్కెట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు. చాక్లెట్ బిస్కెట్లు అమ్ముకుంటా నా ముగ్గురు కొడుకులు. అయితే ఆ బోర్డు మీద పేరు లేదు అనుకున్నాం, కానీ ఆ బోర్డులో పేరు అడగండి బాగా విన్నాడు. నాకు ఎందుకంటే ఆ బోర్డు మీద పేరు రాకపోయింది. నేను సార్ టీచర్స్ నేను దండం ఎందుకు పెట్టుకుంటానంటే నేను ఒక పైలం. నాకేం లేదు, వాళ్ళని అడిగి వాడిని అడుగుతాడు సార్ ఏం చేయమంటారు ఏం చేయమంటే మొత్తాన్ని బీఈడి చేయించాను. ఇద్దరిని ఇద్దరు ఇద్దరు టీటీసీ ఒక బీఈడి. నేను ఇదే కోర్సు కావాలంటే వాళ్ళు వేరే కోర్సు చేయాలి. గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో చుక్క అప్పల నరసమ్మ వారి కుటుంబ సభ్యులు వారి ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో అండిబోయిన సన్ని, బర్మకాలనీ సెక్రటరీ పెంటకోట పైడిరాజు, కాంతమ్మ, ఎం పద్మ, కుమారి, మంగ, పార్వతమ్మ, బి స్వాతి, దుర్గా, రావులమ్మ, కె రావణమ్మ, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం చేసి నేను పేదవాళ్ళకి ఉండి పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి మంచి సంకల్పంతో అట్టడుగు పేదవర్గాలు కూడా ఈరోజు స్వామివారి సంకల్పంతో స్వామివారికి ఏదో వారు ఇచ్చి అన్నం పెట్టుకోవడం జరిగింది. వారు ఏదనుకున్నారో వారికి అర్థంతో ఈరోజు వారు స్వచ్ఛందంగా వారు చొక్క వరలక్ష్మి పటం అందరూ ఈరోజు వారి ఆర్థిక సాయంతో వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మంజుల గారు నేతృత్వంలో ఆలయ కంపెనీ వ్యవస్థాపకులు, అలాగే ఆలయ కంపెనీకి సంబంధించిన సేవకులు కానీ ఆలయ కంపెనీ పనిచేస్తున్నారు అందరూ కూడా పెంటకూర రాజు గారు దక్షిణంగారమ్మనాయుడికి అందరూ కూడా సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కోటి రూపాయలు ఇచ్చినా మీకు ఏం కావాలి అడుగుతారు. కడుపు నిండుగా అన్నం పెట్టారండి ఈరోజు తృప్తిగా బాబు పలానమ్మ అన్నం పెట్టింది అప్రసంగా పెట్టింది కాబట్టి వారి జీవనంలో చెప్పి మనస్ఫూర్తి అందరూ కోరుకుంటారు. అలా ప్రతి ఒక్కరు పూర్వమంతా రాజకీయ సంబంధం రాకుండా అన్నదానాల్లో పాల్గొనండి. ఈరోజు స్వామివారి సంకల్పం ఉందని స్వామి తెలిసే పలికే పరిధిగా అఖిలాంటి కోటి వెంకటేశ్వరం ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా వెంకటేశ్వరం నామం కొలుస్తున్నారంటే శనివారం వచ్చిందంటే ఎంతోమంది వేలాది మంది కూడా చూస్తారు ఈరోజు అమ్మవారు స్వామివారు ప్రసాద దిందామని చెప్పి అప్పుడు లేక కాదు ఉండి కాదు. ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో పాల్గొనండి. అన్నదాన స్వామి సంకల్పం పొందండి. అన్నదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు భక్తులు కూడా స్వామి సంకల్పం అనుగ్రహం పొందుతున్నారు. ఇది నిత్యంగా దాదాపు 60-65 వారాల నుంచి కూడా ప్రతి వారం కూడా జరుగుతుందంటే స్వామి సంకల్పం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వ్యవస్థాపక మంజుల గారు, కనకొండ రాజు గారు, ఈ సేవకులు అందరూ కలిపి ఎంతో కష్టపడి ఓదార్చి ఎవరైనా దీనికి సంబంధించిన దాతలు ఎవరు వచ్చి పలానా సాయం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి తెల్లవారు 5 గంటల నుంచి కూడా సేవకులు అందరూ కూడా వచ్చి గుడిలో నిలబడి తెల్లవారు నుంచి కూడా మహిళా సభ్యులు అవనండి, రాజుగారి సింగులు అవనండి, ప్రతి ఒక్కరు కూడా కులమత రాజకీయాలు లేక మనస్ఫూర్తిగా మన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిచా తెలిపారు. జంగారెడ్డిగూడెం 1వ వార్డులో శనివారం గడపు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1వ వార్డుకు చేరుకున్న ఎమ్మెల్యే ఎలిచాకు వైకపా నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పడుతూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్లు కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, వైకపా నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ గర్పే ఎయిదర జగన్మోహన్ రెడ్డి సార్ ఆపు కితనా ముష్కలే దూర్ కర్ దియా ఆపు గర్పే లాకే ఆపుకా పెన్షన్ రాజులాకా ప్రభుత్వం నాదా మహారాజులాకా ప్రభుత్వం మహారాజుల ప్రభుత్వం ఆకో దేశా సత్తా అరే తాలియా వారో భాయ్ తాలియా వారో ప్రభుత్వం ఆకో దేశా సత్తా ఓకే ఆపు పెన్షన్ ఈరోజు
రంగారెడ్డిగూడెం టౌన్లో ఒకటవ సచివాలయం పరిధిలో గల గృహాలని గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో సందర్శిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా సందర్శించి వారితోటి మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది అనేది చూస్తూ ఉన్నాము. అలాగే వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాము. ఇంకా రాబోయే 2 సంవత్సరాల కాలంలో మరి వారికి ఏ విధమైనటువంటి సేవలు కావాలి, వారికి ఇంకా మెరుగైనటువంటి సేవలు ఏ రకంగా అందించగలమనేది మేము బేరేజ్ వేసుకుంటున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రతి గృహాన్ని సందర్శించి వారికి జరిగినటువంటి మేలుని ఇంకా కావలసినటువంటి విషయాలను బేరేజ్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా నియోజకవర్గంలో ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి లబ్ధి చేకూరింది. లబ్ధిదారులందరి తరఫున మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సమంతపూడి సూరిబాబు, ఎంపీపీ దారబోయిన లక్ష్మి, మండల అధ్యక్షులు శ్రీనురాజు, మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకపా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. నిడమర్రు మండలం చిన్నతినెండ్ర కొలనులో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం నుండి అందిన లబ్ధిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకపా శ్రేణులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో చిన్న వెంకన్నను దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి శేషాచల పర్వతం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారిని దర్శించేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారి ప్రసాదాల కౌంటర్లు, దర్శనం క్యూ కాంప్లెక్స్లు, కేశఖండనశాల, అన్నదాన భవనం భక్తులతో కిటకిటలాడాయి. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. Yeah.
केंद्र राष्ट्र प्रभुत्वालु प्रजारंजक पालन अंदिस्तू प्रजा संक्षेमानिकि चर्यलु तीसुकोवालनि सीपीआई जिल्ला कार्यदर्शि डेगा प्रभाकर् डिमांड् चेशारु। जंगारेड्डिगूडेम पट्टणंलोनि सीपीआई कार्यालयंलो मंडल कौन्सिल समावेशं निर्वहिंचारु। ఈ సమావేశంలో డేగా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు। తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్యతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు। కౌన్సిల్ సమావేశం జేవి రావణదాస్ గారి అధ్యక్షతన జరుగుతా ఉంది। ఇటీవల కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక కార్యక్రమాలు జిల్లాలో రాష్ట్రంలో మండలంలో జరిగిన ఆ కార్యక్రమాలన్నీ కూడా మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య గారు ప్రవేశపెట్టారు। అయితే ప్రధానంగా ఏమంటే బీజేపీ వచ్చిన తర్వాత డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి తప్ప మామూలుడికి అందుబాటులో లేదు। వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ధరలు నియంత్రణ మా చేతుల్లో లేదు ఆయిల్ కంపెనీలు అంటా ఉన్నారు। మొన్న ఈ మధ్య 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి ఉత్తరప్రదేశ్తో సహా। అప్పుడు 3 నెలలు 4 నెలల పాటు ఒక్క రూపాయి కూడా డీజిల్ మీద పెరగలేదు, గ్యాస్ మీద పెరగలేదు, పెట్రోల్ మీద పెరగలేదు। ఎన్నికలు అయిపోయినా వారం రోజుల్లోనే 6 సార్లు పెంచారు। అంటే దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే వీటి ధరలన్నీ కూడా పెరగడం తగ్గడం జరుగుతూ ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది। అందుకోసం దేశ ప్రజలను మోసం చేయకోకుండా మోసం చేయనివ్వకుండా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ధరలు అయితే ఉన్నాయో డీజిల్ కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆ ధరకి ప్రజలకు అందించే మార్గాన్ని చూడమని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దాంతోపాటు విద్యుత్ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రం వాళ్ళు కూడా దాన్ని అమలు చేయట్లేదు। కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఉత్సాహంతో అమలు చేస్తూ మోటార్లకు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మీద భారం మోపడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బలంగా। అంటే ఇవాళ దేశంలో ప్రభుత్వం చెప్పే లెక్కమంటే ప్రతి 30 గంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడని లెక్కలు చెప్తా ఉన్నాయి। దానికి కారణాలు అనేకం, పరపతి సౌకర్యం సరిగా లేక, ప్రభుత్వం కల్పించలేక, బ్యాంకులు కల్పించలేక, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి కొంత కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఒక పక్క, వర్షాలు సరిగా లేకపోవడం, ప్రకృతి పరంగా వచ్చే ఇబ్బందులు, పంట పండినప్పుడేమో తక్కువ ధర, దాని తర్వాత ఎక్కువ ధర, పంటకి నికరమైన ధర లేకపోవడం, మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం కల్పించకపోవడం, ఈ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఆత్మహత్యలు, ఇప్పుడు మళ్ళీ కరెంటు మీటర్లు పెట్టి డబ్బులు మేమే కడతాం, నాణ్యమైన కరెంటు ఇస్తాం, కానీ మీటర్లు మేము లెక్క చూసుకుంటాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాట అంతా అబద్ధం అని మేము భావిస్తున్నాం। ఎందుకంటే ఇవాళ మున్సిపల్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ ఇతరులకి నెలల తరబడి జీతాలు లేవని పరిస్థితి మేము కళ్ళతో చూస్తున్నాం। అందుకోసం రేపు మీటర్లు పెట్టిన తర్వాత మోటార్లకి డబ్బులు కట్టలేకపోతే రైతు కట్టలేక ప్రభుత్వము కట్టకపోతే పంట ఏపుగా చేతికొచ్చిన పంట రైతుకి నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది। దాని ద్వారా రాష్ట్రంలో రైతులంతా నష్టపోతారు, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అవుద్ది। అందుకోసం అట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దాంతోపాటు నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మున్సిపాలిటీల్లోనేమో చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచడం, ఇళ్ల పన్నులు పెంచడం ఇవన్నీ కూడా చేశారు। వీటన్నిటిని కూడా తగ్గించి ప్రజలు సుఖంగా, అసలే కరోనా కష్టాల్లో ప్రజలు ఇంకా సుఖవంతమైన జీవితం వైపు పోలేదు, వాళ్ళ ఉపాధి పెరగలేదు, ఏమి తగ్గిపోయింది తప్ప। అందుకోసం అసలే కష్టాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజలు మరింత ఇబ్బంది పడతారు, ఆ దిశగా కాకుండా ప్రజారంజకమైన పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి మోడీ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం। లేకపోతే వాళ్ళు చేసే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి, వామపక్షాలు సిపిఐ నడిపే ఉద్యమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, ఉద్యమాల్లో పాల్గొవాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు।
జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నారాయణపురం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో నాలుగు మండలాల క్రియాశీల సభ్యులకు కిట్లను అందించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా ఉంగుటూరు భీమడోలులో భీమా పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. జనసేన బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కట్టిరెడ్డి చంద్రశేఖర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు దొరబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ అనేది ఉండాలని, సభ్యత్వ నమోదు చేసి ఇన్సూరెన్స్ ని ఆయన సొంత డబ్బుతో తయారు చేయించి ప్రతి వాళ్ళకి ఒక కిట్ ద్వారా పేర్ని పంపించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొత్తం నాలుగు మండలాలు కలిపి వాలంటీర్ల వ్యవస్థతో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క చోట మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం, ఈరోజు మొదలుపెట్టాం. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం క్రియాశీల సభ్యత్వాలు అందరికీ అందజేసుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే భీమా పత్రాన్ని కూడా ప్రతి ఒక్కరికి నియోజకవర్గం నాలుగు మండలాల్లో కూడా అందించడానికి మేము అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఎవరైతే వాలంటీర్లు ఇక్కడ ఈ క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించారో వాళ్ళందరితో చర్చించి రేపు ఎల్లుండ ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు తీసుకోవాలో నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి వాలంటీర్లు ఎలాగైతే ఈ సభ్యత్వాలని నమోదు చేయించారో అదేవిధంగా అందరికీ తెలియపరిచి వారి వారి మండలాల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని మరొకసారి అందరికీ ఈ జనసేన పార్టీ తరపున మన కార్యకర్తలందరికీ ఈ టీవీ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుడూరు నియోజకవర్గం. ఈరోజు ఉంగుడూరు మండలంలో క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 10, 11, 12 తేదీల్లో మన పవన్ కళ్యాణ్ గారు తలబెట్టిన ఏదైతే ప్రమాద భీమా ఉందో అది ప్రతి కార్యకర్తకు కానీ ఈ ప్రమాద భీమా వర్తించేలా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే కట్టడి చంద్రశేఖర్ గారు కానీ, జిల్లా కమిటీ వర్గం కానీ, ఇక్కడికి వచ్చిన వాలంటీర్లకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి రెడ్డి ద్వారా డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి ద్వారా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐవి రత్నం, కె నాగేశ్వరరావు, ఎం శ్యామల, రాజ్యలక్ష్మి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 100 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా జంగారెడ్డిగూడెం జోన్లోని జంగారెడ్డిగూడెం ఆర్డీ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్యోగోపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యారంగ పరిరక్షణ గురించి కూడా ఈ ఉద్యమం కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా సామాజిక భద్రత లేని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యమం చేసే సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలో వస్తే వారం రోజుల్లోనే మీ సిపిఎస్ని రద్దు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన అధికారంలోకి వచ్చి వారం కాదు 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయట్లేదు. ఓపీఎస్ని సిపిఎస్ని రద్దు చేసి నేను ఓపీఎస్ని అమలు చేయకుండా జిపిఎస్ని అమలు చేస్తామంటున్నారు. ఓపీఎస్ కాకుండా ఇంకా ఏ ప్రతిపాదనను కూడా ఏపీటీఎఫ్ అంగీకరించే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగించిందని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మరి ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలు విలీనం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా విలీనం చేస్తే సామాన్య ప్రజలకు పాఠశాల అందుబాటులో లేకుండా పోతుంది. దీనివలన బడి బయట ఉండే పిల్లల సంఖ్య పెరుగుతుంది. కనుక ఈ 3, 4, 5 తరగతుల్ని విలీనం చేసే ప్రక్రియని తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 2 మాధ్యమాల్లో బోధన జరుగుతుంటే ఇక్కడ నుంచి ఒకే మాధ్యమంలో బోధన చేపడతాం అంటున్నారు. ఈ రకంగా ఒకే మాధ్యమంలో బోధన చేపట్టడం వలన అటు తెలుగు మాధ్యమంలో విద్యార్థులకు, ఇటు ఇంగ్లీష్ మాధ్యమంలోని బాగా చదివే విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కనుక తప్పనిసరిగా 2 మాధ్యమాల్లో
బోధన చేపట్టాలి. అదే విధంగా మరి నిన్న విడుదల చేసిన 117 జీవో పాఠశాలలోని ఉపాధ్యాయుల సంఖ్యకి విడుదల చేసిన జీవో చాలా అసంబద్ధంగా ఉంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక ఎస్జీటీతోనే బోధన చేపట్టాలి. అదే విధంగా 3 నుంచి 8 తరగతుల వరకు 6 నుంచి 10 తరగతుల వరకు ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ చొప్పున కేటాయించడం జరిగింది. ఇది కనుక అమలులోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందే ప్రసక్తి లేదు. దాని కారణంగా మెరుగైన ఫలితాలు అనేవి రావు. దీనివలన ఈ ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవడం జరుగుతుంది. కనుక ఈ 117 జీవోని తక్షణమే ఉపసంహరించుకొని నూతన జీవోని ఈ పాఠశాల నాణ్యంగా నడవడానికి అనుకూలంగా ఉండే నూతనంగా జీవోని ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ద్వారకా తిరుమల చినవెంకన్న కొండపై శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొండపైన ఘాటోడ్ దేవస్థానం సిబ్బంది క్వార్టర్లు కాటేజ్ వద్ద పలు వృక్షాలు నేలకూలాయి. ఆలయ తూర్పు రామగోపురం ప్రాంతంలోని టెంట్లు కుప్పకూలాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పైకప్పు ధ్వంసమైంది. రాళ్లకుంటకు వెళ్లే మార్గంలో చెట్లు విరగడంతో విద్యుత్ స్తంభం హైటెన్షన్ వైర్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయి. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పెళ్లిళ్లకు చేసుకున్న ఏర్పాట్లు ధ్వంసమయ్యాయి. శ్రీవారి కొండపైన మాధవ కళ్యాణ మండప సముదాయంలోని వైజయంతి బ్లాక్ లో మండప సీలింగ్ ఊడిపడింది. పచ్చిపుల మండపం ధ్వంసమైంది. దీనితో పెళ్లివారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తక్కువ పరిహారం ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జమలయ్య విమర్శించారు. మార్కెట్ విలువ ప్రకారం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చింతలపూడి మండలం రాఘవపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సును శనివారం నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ నెల 16 నుండి 27 వరకు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు ధర్నాలు చేపట్టాలని, ఈ నెల 29న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, నాయకులు జి రాజు, ఆర్వీఎస్ నారాయణ, రేగటి శ్రీనివాసరావు, పి నరసింహారావు, నాగమణి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని అందరినీ పిలిచి, ఇదిగో మీ ఊర్లో ఇన్ని కిలోమీటర్లు ఇన్ని ఎకరాలు పోతుంది, దీనివల్ల మీకు వచ్చిన నష్టమేంటి, ఎటువంటి ప్రభావితం జరుగుతూ ఉంది, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉపాధికి కానీ ఏం జరుగుతుంది, దానికి ఏం చేయాలి అని గ్రామ సభ పెట్టాలి. ఆ గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో 85% హాజరైనటువంటి వాళ్ళు 85% పనులకి 85 మంది అంగీకరిస్తే దాన్ని రోడ్ వేయటానికి కానీ ప్రాజెక్ట్ కట్టడానికి కానీ పరిశ్రమ కట్టడానికి కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టడానికి అవకాశాలు కా. అంతేకాకుండా మీ భూమి ఎంత పోయింది, చెట్లు ఎండిపోతాయి, ఉపాధి ఎంతమంది కోల్పోతారు, తర్వాత ఆ గ్రామం రోడ్ వేస్తే ఆ రోడ్డు ఇరువైపులు ఉన్నటువంటి వ్యవసాయ భూముల పరిస్థితి, ఇరువైపులు ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి, మరి వాళ్ళు ఇటు రావడానికి వీళ్ళు ఇటుపోవడానికి వ్యవసాయ మన ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు కానీ ఏదైనా కానీ పోవడానికి రావడానికి కూడా మార్గాలు ఏమిటి, ఇంకో గ్రామం నుంచి ఒక గ్రామానికి ఉన్నటువంటి మళ్ళీ ఇవాడ సర్వీస్ రోడ్లు కూడా వేయాలి కదా, సర్వీస్ రోడ్ల పరిస్థితి ఏంటి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని గ్రామంలో ఎలాగే కూర్చోపెట్టి మాట్లాడి ఆ గ్రామ ప్రజల యొక్క ముఖ్యంగా ఆ రైతుల అభిప్రాయాన్ని సేకరించి అప్పుడు దీని గురించి ఆలోచన చేయాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.